हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू वीआरएसए लाइफ स्टाइल ई रोज नेनु मीकु मटन ग्रेवी कर्री अनेदी एला चेसुकोवालो चेसि चूपिस्तानंडी एला सिंपुल गा मटन कर्री नी चेसुकोवच्चु अनेदी नेनु मीकु ई वीडियो लो चेसि चूपिस्तानु मटन चेयडं कोसम मुंदुगा इक्कड वच्चेसि नेनु 1/2 केजी मटन तीसुकुन्नानु अलागे ओक आनियन रेंडु पच्चिमिर्चीलु करिवेपाकु कोत्तिमीर अल्लं वेल्लुल्लि पेस्ट अलागे इक्कड वच्चेसि मटन मसाला पैकेट उंटाय कदंडी बयट दोरुकुतायि कदा अदि तीसुकुन्नानु अलागे चिटिकेडि पसुपु रुचिकि सरिपड़ा उप्पु कारं इंका धनियाल पोडि गरम मसाला अनेदि मी इष्टं अंडि एंदुकंटे मनं वच्चेसि मटन मसाला पैकेट वेसुकुंटाम कदा सो अदि वच्चेसि ऑप्शनल अन्नमाट अवि वद्दु अनुकुंटे स्किप चेसुकोवच्चु मटन नि शुभ्रंगा वाश चेसुकोवालंडि वाश चेसुकुन्न तर्वात ई मटन लो कोंचें साल्ट अंडि కొంచెమే వేసుకోండి మళ్ళీ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఉప్పు కారం అనేది వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ లో వేసి ఉడికించుకుందాం మటన్ అనేది ఎక్కువ సేపు ఉడుకుతది కదండి అందుకని చెప్పేసి ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ లో ఉడికించుకుంటే కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు వచ్చేసి విజిల్ కుక్కర్ తీసుకున్నానండి ఇందులో వచ్చేసిన ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో ఈ మటన్ ని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇందులో వాటర్ సరిపడా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దండి ఓన్లీ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి మటన్ వచ్చేసి లాత మటన్ అయితే గనుక 2-3 విజిల్ సరిపోతాయండి ఒకవేళ ముదిరిది గనుక అయితే మటన్ అనేది ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మటన్ నేను పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి సో ఉడికిన తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం మటన్ ఉడికిపోయిందండి మటన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది సో ముందే మనం ఇలా ఉడికించుకుంటే ఏంటంటే కర్రీ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటదండి అలాగే చక్కగా ఫ్రై కూడా చేసుకోవొచ్చన్నమాట మనము చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది మటన్ సో ఇప్పుడు దీన్ని మనం చేద్దామండి ఇంకా కర్రీ చేసుకుందాం గ్రేవీ చేసుకునేటట్టైతే ఈ వాటర్ యూస్ చేసుకోవొచ్చండి ఒక గ్రేవీ వద్ద ఫ్రై లాగా చేసుకునేటట్టైతే వాటర్ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయినండి ఇప్పుడు ఇందులో మనం 2 పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే ఉండాలి అలాగే దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలండి ఈ ఆనియన్ అనేది కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే బాగుంటుంది ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇదంతా కలుపుకోవాలండి ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చిటికెడు పసుపు 1 స్పూన్ salt salt ఆల్రెడీ ముక్కలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదండి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి salt అలాగే కారం కూడా చూసుకొని వేసుకోండి కానీ కారం ఎక్కువ ఉంటేనే నీచు వాసన అనేది రాదండి నాన్ వెజ్ కర్రీస్ కి సో నేను వచ్చేసి 2 స్పూన్స్ వేసుకున్నాను 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి 1 స్పూన్ ధనియాల పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ఉంది కదండి మటన్ ని యాడ్ చేసుకోవాలి మటన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 1 నిమిషం మగ్గనించుకొని మనం ఉడికించుకున్న వాటర్ ఉంటే గనుక ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి నేను వచ్చేసి గ్రేవీ చేసుకుంటున్నాను అందుకని చెప్పేసి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉడికించిన వాటర్ లేకపోయినా కొంచెం వేరే వాటర్ అయినా యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇది ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ ఉడికించుకోండి 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూసుకుందామండి కొన్ని మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది వాటర్ అనేది కూడా సో కొంచెం గ్రేవీ కూడా ఉంది కదా దీని ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం మటన్ మసాలా ప్యాకెట్ ఉంది కదండి సో ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి ఫైనల్ గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి
మసాలా యాడ్ చేసుకున్నాం కదండి, కలిపేసుకొని మొత్తం ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుకోండి. 1 మినిట్ తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో మటన్ కర్రీ రెడీ అండి. చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది, అలాగే పులుసు కూడా చూడండి ఎంత చిక్కగా కూడా ఉందో పులుసు అనేది. సో ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మటన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఇలా కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇలా కుక్కర్లో ఉడకబెట్టేసుకొని ఇలా చేసుకుంటే సో మటన్ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.